ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేన్ని బట్టైనా మనుషులు నిన్ను అవమానపరుస్తూ హేళన చేసి బాధ పెడుతూ ఉన్నారా? అందరిలో అవమానపరచబడి సిగ్గుతో తలదించుకొని బ్రతుకుతూ కృంగిపోయి ఉంటే ఈ వాగ్దానము నీ కోసమే. ఈ వాగ్దానం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుచున్నారని గ్రహించుకో. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అవును, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మీ అవమానానికి ప్రతిఫలంగా రెండింతలుగా ఘనత ఇచ్చి ఘనపరచే దేవుడు. చంటి బిడ్డలు కొన్నిసార్లు ఏడ్చి ఏడ్చి అలసిపోయిన తరువాత తల్లి వారిని ప్రత్యేకంగా లాలించి ప్రేమించినట్టుగా మన పరలోకపు తండ్రి మన దుఃఖాన్ని చూసి ఘనత ఇచ్చి అందరిలో తల ఎత్తేవారిగా చేస్తారు. ఈ వాగ్దానాన్ని నమ్మి ఎత్తిపట్టి ప్రార్థించు, తప్పక నీ జీవితంలో నెరవేర్పును చూస్తావు. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితములో ఈ వాగ్దానము నెరవేర్చి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.